కేసీఆర్ గారికి సంకల్ప బలం, కేసీఆర్ గారికి దైవ ఆశీర్వాదం, కేసీఆర్ గారికి ప్రజల మద్దతు పుష్కలంగా ఉన్నాయి. ఈ అనుమాన పక్షులన్నీ ఇంట్లో బ్రహ్మాండంగా పండుకోవచ్చు. 100% మేమే వస్తాం, మేమే పూర్తి చేస్తాం, బరాబర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ప్రజా రవాణాను తప్పకుండా పటిష్టపరుస్తాం, మెట్రోని తప్పకుండా వేగంగా పూర్తి చేస్తాం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా తమ్ముళ్ళు మా సోదరులు కూడా చెప్పాలని కోరుతా ఉన్నా. అనుమాన పక్షులకు ఎప్పుడు అపోహలు అధ్యక్ష? కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడు అట్లే అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, కాళేశ్వరం చేస్తామన్నాడు కేసీఆర్ గారు, అయ్యిందా కాలేదా? మిషన్ భగీరథ పెట్టినప్పుడు సాధ్యమవుతుందా అన్నారు, అయ్యిందా కాలేదా? మిషన్ కాకతీయ మొదలుపెట్టినప్పుడు అవుతుందా పోతుందా అన్నారు, అయ్యిందా లేదా? మొన్నటికి మొన్న సచివాలయం కడుతుంటే ఎగతాళి చేసిండ్రు, అయ్యిందా కాలేదా? ప్రపంచంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పినాం, పెట్టినామా లేదా? ఇక మరి ఇక ఏం చెప్పాలి అధ్యక్ష? ఇలా అనుమాన పడ్డోళ్ళు చీకట్లో పోతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు అధ్యక్ష మా అంబేద్కర్ విగ్రహం దగ్గర. మెల్లగా పోయి సెల్ఫీలు దిగి ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకుంటారు తప్ప బయటకు వస్తలేరు. ఆ ఉద్యమం మొదలుపెట్టినాడు రాష్ట్రం వస్తుందన్న నాడు, రాష్ట్రం వస్తుందన్న నాడు కూడా అధ్యక్ష చాలామంది అనుమాన పక్షులు అన్నారు అధ్యక్ష, తెలంగాణ తెస్తా అని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిందా లేదా? ఏం చెప్పాలి అధ్యక్ష? అది మా కమిట్మెంట్. కంటెంట్ లేని కాంగ్రెస్కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్కు పోలికైంది అధ్యక్ష.